Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి గవర్నర్ పదవి ఛాన్స్. ఆ లక్కీ లీడర్ ఆయనేనా? ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోనూ కీలకంగా మారారు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఏపీ మంత్రివర్గంలోనూ బీజేపీ భాగస్వామి అయింది. ఇదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏలో ముఖ్య భాగస్వామిగా ఉన్న టీడీపీకి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించింది. ఈ పదవి విషయంలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారుతోంది. కేంద్రం నుంచి టీడీపీకి ఆఫర్ అందింది. కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తరువాత కొందరికి గవర్నర్ పదవులపైన కేంద్రంలో కసరత్తు మొదలైంది. అందులో భాగంగా ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు యనమల ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజు యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఇద్దరి కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 2014లో నాడు ఎన్డీఏలోనూ టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పుడు కూడా ఇదే రకంగా టీడీపీకి గవర్నర్ పదవిపైన ఆఫర్ అందింది. ఆ సమయంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది. కానీ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో ఆ పదవి దక్కలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి గత 10 ఏళ్ల కాలంలో విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. ఇక ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు అధికారికంగా ఎవరి పేరు ఖరారు చేస్తారనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు పార్టీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.